జూన్ 21 మీ పుట్టినరోజా ఈరోజు ఈ ప్రముఖులు కూడా జన్మించారు हेलो फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल पुट्टिन रोज जरुपुकुंटुन्ना मुंदुगा हृदयपूर्वक शुभाकांक्षलु आनंदकरमैन रोजु प्रत्येकंगा गडुपुतारनी अदे समयंलो ई प्रपंचंलो इदे रोजुना चाला मंदी मीतो पाटे पुट्टिन रोज जरुपुकुंटुन्नारु एंदुकंटे पुट्टिन रोज अनेदी मनंदर जीवितंलो ओ गोप्प तीपि गुर्तु मनमंता पुट्टिन रोजुलनु ओ मुख्यमैन रोजुगा भाविस्तामु अलगे मन अम्मा नाना सैतं ई रोजुनु मन तो पाटु सेलिब्रेट चेस्तुंटारु ई भूप्रपंचंलो मानव जन्मकुन्न सार्थकता लांटिदी दानिनी पोंदडं कूडा ओ अदृष्टमे अंदुके मनं ई लोकंलोकि वच्चिन ई रोजुनि मनकि इष्टमैन वारितो गडपालनि भाविस्तां अंदुलो भागंगाने मन बंधुवुलु स्नेहितुलु पुट्टिन रोजु वेडुकल्लो मनं कूडा पाल्गोंटां वारिकि शुभाकांक्षलु तेलियजेस्तां అంతేనా ఈ రోజు మీతో పాటు ఇంకెవరు పుట్టారు అనే ఇంట్రెస్ట్ ఖచ్చితంగా మీకు ఉంటుంది అయితే చిత్రం ఏమిటంటే మీతో పాటు ఈ రోజున చాలా మంది ప్రముఖులు పుట్టారు వాళ్ళు ఎవరో తెలుసుకుంటే వాళ్ళతో పాటు మీరు కూడా పుట్టినరోజు చేసుకుంటున్నందుకు మీరు గర్వపడతారు ఈ రోజు పుట్టిన వారి గొప్పతనం తెలుసుకుంటే మీరు ఖచ్చితంగా మీతో మీరు మరింతగా ప్రేమలో పడతారు పరుచూరి వెంకటేశ్వరరావు పరుచూరి సోదరద్వయంలో అగ్రజుడు పరుచూరి వెంకటేశ్వరరావు కేవలం రచయితగానే కాకుండా దర్శకుడిగా నటుడిగా కూడా తనదైన ముద్రను వేశారు ఈ రోజు ఆయన పుట్టినరోజు ఈయన గన్నవరం తాలూకా మేడూరులో జన్మించారు నాటక రంగం నుంచి వచ్చిన ఈయన 1978 లో చలిచీమలతో చిత్రరంగ ప్రవేశం చేశారు తమ్ముడు పరుచూరి గోపాలకృష్ణ రెవల్యూషనరీ రైటింగ్ లో దిట్ట కాగా పరుచూరి వెంకటేశ్వరరావు మాత్రం అందుకు భిన్నంగా భావోద్వేగాలు ఉట్టిపడేలా లోతైన భావాలతో రచన చేస్తుంటారు వీరు పని చేసిన చలిచీమలు మరో మలుపు ఈ చరిత్ర ఏసిరతో ఇది కాదు ముగింపు రోజులు మారాయి అనే సినిమాలో పెద్ద పెద్ద స్టార్లు లేకున్నా హిట్ అయ్యాయి ఆ తర్వాత కలియుగ మహాభారతం ఛాయ సీతే రాముడైతే బడాయి బసవయ్య సమాధి కడదాం చందాలు ఇవ్వండి మానవుడే మహనీయుడు భోగభాగ్యాలు మరో కురుక్షేత్రం లాంటి సినిమాలకు రచనలు చేస్తూ వచ్చారు 1982 లో ఎన్టీఆర్ శ్రీదేవి జయప్రదా నటించిన అనురాగ దేవత సినిమాకు సంభాషణలు సమకూర్చారు ఆ తర్వాత నాదేశం సినిమాకు కూడా రచనలు చేశారు 1982 లో ఈనాడు సినిమాకి పనిచేశారు 1983 లో ముందడుగు సినిమాతో కమర్షియల్ గా ఓ ముందడుగు పడింది వీరు చేసిన సినిమాల్లో ఈ దేశంలో ఒకరోజు చట్టానికి వెయ్యి కళ్ళు చండశాసనుడు సిరిపురం మొనగాడు ప్రజారాజ్యం ఖైదీ సినిమాలు మంచి గుర్తింపు తీసుకొచ్చాయి తమ కెరీర్ లో దాదాపు 350 సినిమాలకు రైటర్స్ గా పనిచేశారు దర్శకులుగా కూడా కాయరాజాకాయ్ శ్రీకట్నలీలలు బలేతమ్ముడు రేపటి స్వరాజ్యం ప్రజాస్వామ్యం మా తెలుగు తల్లి సర్పయాగం మరో క్విట్ ఇండియా సింగన్న చిత్రాలకు డైరెక్షన్ వహించారు 1993 లో ఆసియన్ సినిమాలో నటించిన పరుచూరి వెంకటేశ్వరరావుకి బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ గా అవార్డు లభించింది 1986 లో ప్రతిధ్వని సినిమాకి కథని అందించినందుకు ఉమ్మడి రాష్ట్ర నంది పురస్కారం లభించింది 1990 లో కర్తవ్యం సినిమాకి మరో నంది 1993 లో ఆసియన్ సినిమాకి నంది అవార్డుతో పాటు సినీ గోయస్ అవార్డు కూడా లభించింది 1990 లో కొదమసింహం సినిమాకి బెస్ట్ స్క్రీన్ ప్లే రైటర్స్ గా వంశీ బర్కాలి పురస్కారం లభించింది బెస్ట్ ఫిల్మ్ డైరెక్టర్ గా ప్రజాస్వామ్యం సినిమాకి మరోసారి నంది అవార్డు అందుకున్నారు బెస్ట్ డైలాగ్ రైటర్స్ గా ఈనాడు చిత్రానికి సితార అవార్డు ప్రజాస్వామ్యం సినిమాకి రసమయి అవార్డు కర్తవ్యం పీపుల్స్ ఎన్కౌంటర్ సినిమాలకి కళాసాగర్ అవార్డు సుందరకాండ సినిమాకి లలిత కళాసాగర్ అవార్డు కుంతిపుత్రుడు సినిమాకి వంశీ బర్కాలి అవార్డు మేజర్ చంద్రకాంత్ కి కళాసాగర్ అవార్డు గణేష్ చిత్రానికి నంది అవార్డు సమరసింహారెడ్డికి యువ కళావాహిని అప్సిన్ గోయస్ అవార్డు ఇలా అనేకనేక సాంస్కృతిక సంస్థలు పరుచూరి బ్రదర్స్ సినిమా రంగానికి చేసిన సేవలకు గుర్తుగా సన్మానించాయి బుల్లితెరపై కూడా పరుచూరి బ్రదర్స్ సంభావమి పదే పదే ససరేఖ పరిణయం ప్రజావేదిక సతీ సావిత్రి ఇలా అనేక సీరియల్ షోస్ కు పనిచేశారు అభినందన్ వర్తమాన్ శత్రువులను తరిమికొట్టి దేశం మీసం మేలేసిన ధీరత్వం శత్రు సైనికుల చెరలో ఉన్న చెరగని స్థైర్యం ప్రత్యర్థులు దాడితో రక్తం దారలు కారుతున్న సడలని ధైర్యం చావు కళ్ళ ముందు కనిపిస్తున్న తలవంచని గుండె నిప్పరం దేశభక్తికి నిలువెత్తు నిదర్శనం ఆయనే మన గగనవీరుడు డిఫెన్స్ పైలట్ అభినందన్ వర్ధమాన్ ఈరోజు ఆయన పుట్టినరోజు అభినందన్ స్వస్థలం తమిళనాడులోని తిరువన్నమలై జిల్లా సయ్యూరు చెన్నైలోని సైనిక పాఠశాలలో చదువుకున్నారు ఆయన తండ్రి సింహకుట్టి వర్ధమాన్ ఎయిర్ మార్షల్గా పనిచేసి రిటైర్ అయ్యారు తల్లి మల్లిక వైద్యురాలు 2004 లో జూన్లో
ఫ్లయింగ్ ఆఫీసర్ గా భారత వైమానిక దళంలో చేరారు. మింగ్ కంటే ముందు సుమ్ముపై ఎంకే యుద్ధ విమానాన్ని నడిపారు. రిటైర్డ్ స్క్వాడ్రన్ అధికారి తన్వి మార్వన్ను ఆయన వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. 2019 ఫిబ్రవరి 27న అంతకు ముందు ఈ రోజు పాకిస్తాన్ లోని ఉగ్ర శిబిరాలపై భారత్ మిరాజుల బాంబులతో విరుచుకుపడ్డారు. దీనికి ప్రతీకారం తీర్చుకునేందుకు పాక్ తమ యుద్ధ విమానాలతో భారత్ పై దాడి యత్నించింది. అయితే దాయాది దేశం దుస్సహనాన్ని భారత్ బలగాలు సమర్థంగా తిప్పికొట్టాయి. ఈ క్రమంలో పాకిస్తాన్ F-16 యుద్ధ విమానాన్ని కూల్చేశాయి. అదే సమయంలో మన దేశానికి చెందిన MiG-21 విమానాన్ని పాక్ నేల కూల్చింది. ఆ విమాన పైలట్ వింగ్ కమాండర్ అభినందన్ వర్తమాన్. విమానం కూలిపోయినప్పటికీ సురక్షితంగా దాని నుంచి బయటపడిన అభినందన్ దురదృష్టవశాత్తు నియంత్రణ లేక అవతల శత్రుదేశ భూభాగంలో పడ్డారు. అలా ఆయన పాక్ జవాన్ల చేతికి చిక్కారు. అనంతరం పాక్ జవాన్లు ఆయన్ను ఆధీనంలోకి తీసుకున్నారు. అభినందన్ను విడుదల చేయాలంటూ భారత్ గట్టిగా డిమాండ్ చేసింది. భారత ఒత్తిడికి పాక్ దిగిరాక తప్పలేదు. March 1, 2019 రాత్రి 9:10 అభినందన్ను పాక్ బలాగాలు వాఘా సరిహద్దు వద్దకు తీసుకొచ్చాయి. కాకి ప్యాంటు ముదురు రంగు జాకెట్తో పౌర దుస్తుల్లో ఇరు దేశాలను వేరు చేస్తున్న గేట్ల వద్దకు గంభీర వదనంతో నడిచి వచ్చారు. నా మాతృభూమికి తిరిగి రావడం మహదానందకరం అని సొంత గడ్డపై అడుగుపెట్టిన తర్వాత అభినందన్ ఆనందం వ్యక్తం చేశారు. అభినందన్ను పాక్ సైనికులు పట్టుకున్నారని తెలియగానే ఆయన ఫోటోలు మీడియాలో వైరల్ అయ్యాయి. మెలితిరిగిన మీసంతో అభినందన్ ధైర్యానికి ప్రతీకగా కనిపించారు. తర్వాతి కాలంలో ఆ మీసం దేశవ్యాప్తంగా ట్రెండింగ్గా మారింది. అభినందన్ కట్ పేరుతో ఆ స్టైల్ ప్రాచుర్యంలోకి వచ్చింది. చాలా మంది అభినందన్ల మీసం స్టైల్ను అనుకరించారు. ఆయన ధైర్య పరాక్రమణానికి సాహసానికి కేంద్ర ప్రభుత్వం వీర్ చక్రతో సత్కరించింది. దివాకర్ బెనర్జీ ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ ప్రొడ్యూసర్. నేడు ఆయన పుట్టినరోజు. ఈయన June 1, 1969 ఢిల్లీలో జన్మించారు. దివాకర్ బెనర్జీ 2006 వచ్చిన బోస్లా కా ఘోస్లా సినిమాతో డైరెక్టర్గా పరిచయమయ్యారు. ఆ తర్వాత ఓయ్ లక్కీ లక్కీ ఓయ్, షాంఘై బొంబాయి టాకీస్, డిటెక్టివ్ బొంబేష్కే, లవ్ స్టోరీస్, కోస్ స్టోరీస్, సందీప్ అవుర్ పింకీ ఫరార్ లాంటి సినిమాలు డైరెక్ట్ చేసి మంచి పేరు తెచ్చుకున్నారు. ప్రొడ్యూసర్గా గాన్షాయ్, డిటెక్టివ్ బోన్స్కే బక్షి, తిత్లీ, సందీప్ అవుర్ పింకీ ఫరార్ లాంటి సినిమాలు చేశారు. ముక్తి మోహన్ ప్రముఖ భారతీయ సినీ నటి, డాన్సర్. నేడు ఆవిడ పుట్టినరోజు. ఈవిడ June 1, 1987 ముంబైలో జన్మించారు. ముక్తి మోహన్ 2011 హిందీలో వచ్చిన సాహెబ్ బీవి అవుర్ గ్యాంగ్స్టర్ సినిమాలో ఐటమ్ సాంగ్లో చేసింది. ఆ తర్వాత హేట్ స్టోరీ, కాంచీ ద అన్బ్రేకబుల్ లాంటి సినిమాల్లో ఐటమ్ సాంగ్స్లో చేశారు. తెలుగులో దరువు, తమిళ్లో మురున్, కన్నడలో టోపీవాళ లాంటి సినిమాల్లో చేశారు. ముక్తి మోహన్ టీవీ షోస్ అయిన జరా నాచే దికా, జలక్ దిక్లాజా 6, నాచ్ బలియే 7 లాంటి షోస్లో పార్టిసిపేట్ చేశారు. గౌతమి కపూర్ ప్రముఖ భారతీయ నటి. నేడు ఆవిడ పుట్టినరోజు. ఈవిడ June 1, 1974 ముంబైలో జన్మించారు. గౌతమి కపూర్ మొదట సటాడే సస్పెన్స్, ఘర్ కే ఏక్ మందిర్, ధడకన్, కేతా హై దిల్, లిప్స్టిక్, కబుల్ హై తేరే హిషర్మే లాంటి టీవీ సీరియల్స్లలో నటించారు. గౌతమి కపూర్ 1999 బిందాస్ సినిమాతో వెండితెరకు పరిచయమయ్యారు. ఆ తర్వాత కుచ్నా కహో, ఫనా, స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్, షాదీ కి సైడ్ ఎఫెక్ట్స్, లేకర్ హమ్ దివానా దిల్ లాంటి సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. నెల్సన్ దిలీప్ కుమార్ ప్రముఖ తమిళ డైరెక్టర్. నేడు ఆయన పుట్టినరోజు. June 1, 1984 తమిళనాడులోని వెల్లూరులో జన్మించారు. నెల్సన్ దిలీప్ కుమార్ కోమలమ, కోకిల, డాక్టర్ లాంటి సినిమాలు తీసి మంచి పేరు తెచ్చుకున్నారు. చూసారుగా, ఇంత గొప్ప ప్రముఖులు జన్మించిన రోజున పుట్టిన మీరు కూడా వాళ్ళ స్థాయికి వెళ్తారని మా నమ్మకం. మీకు మరోమారు బర్త్డే విషెస్ చెప్తున్నాం. వాళ్ళందరి స్ఫూర్తితో ముందుకు వెళ్లాలని కోరుకుంటూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.